Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. మిథున్ రెడ్డి సవాల్కు లోకేష్ ఇలా చేసి ఉంటే టీడీపీ యువ నాయకుడు నారా లోకేష్పై రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి ఎంత ప్రేమో. అసలు చిత్తూరు జిల్లాతో ఏమాత్రం సంబంధం లేని లోకేష్ను పట్టుకుని నీది చిత్తూరు జిల్లానే, నాది చిత్తూరు జిల్లానే అనడం విశేషం. చిత్తూరు జిల్లా నేటివిటీ సర్టిఫికెట్ను మిథున్ రెడ్డి ఇవ్వడం చర్చనీయ అంశమైంది. లోకేష్పై మా మిథున్కు బాగా అభిమానం ఉన్నట్టుంది. అసలు చిత్తూరు జిల్లా స్థానికుడిననే భావనే లేని లోకేష్ను తన ప్రాంతవాసిగా గుర్తించారు. ఆ స్పృహ లోకేష్లో ఉంటే మిథున్ సవాల్ను స్వీకరించి చిత్తూరు జిల్లాలో ఏదో ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి ముందుకొచ్చేవాడు అంటూ ఉమ్మడి చిత్తూరు జిల్లా వైసీపీ కార్యకర్తలు, నాయకులు అంటున్నారు. యువగళం పాదయాత్రలో భాగంగా ప్రత్యర్థులపై నారా లోకేష్ ఇష్టానుసారం మాట్లాడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తంబళ్లపల్లి నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న లోకేష్ పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులపై పరుష పదజాలంతో విమర్శలు చేశాడు. లోకేష్కు రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి గట్టి కౌంటర్ ఇచ్చారు. లోకేష్ కోరుకుంటున్నట్లుగా చిత్తూరు జిల్లా అభివృద్ధిపై నేను సిద్ధం, తంబళ్లపల్లిలో ఆ నియోజకవర్గ అభివృద్ధిపై చర్చిద్దాం. నిజంగా నీలో చిత్తూరు జిల్లా డిఎన్ఏ ఉంటే, నీలో ఒక్క చుక్కైనా చిత్తూరు జిల్లా రక్తం ఉంటే జిల్లాలో ఏ సీటైనా ఎంచుకో, నీతో నేను పోటీకి సిద్ధం. నువ్వు నిజంగా చిత్తూరు జిల్లా బిడ్డవే అయితే ఇక్కడ పోటీ చేయాలి. నువ్వు నా సవాల్ నుంచి తప్పించుకుని చిత్తూరు జిల్లాలో పోటీ చేయలేని అంటే మాత్రం భయపడినట్లే. నేను చిత్తూరు వాడినే, నువ్వు చిత్తూరు వాడివే, దమ్ముంటే నా సవాల్ స్వీకరించు అని మిథున్ రెడ్డి సవాల్ విసిరిన సంగతి తెలిసిందే. అయితే చిత్తూరు జిల్లాకు లోకేష్ స్థానికేతురుడనే సంగతిని రెవెన్యూ అధికారులు తేల్చేసిన సంగతి తప్పక తెలుసుకోవాలి. తంబళ్లపల్లె నియోజకవర్గంలో ఈ నెల 11వ తేదీ సాయంత్రం 41వ రోజు పాదయాత్రను లోకేష్ పూర్తి చేసుకున్నారు. అదే రోజు ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం కూడా ముగిసింది. ఈ సందర్భంగా కురబలకోట తహసీల్దార్ భీమేశ్వరరావు తమ పరిధిలోని కంటేవారిపల్లె వద్ద లోకేష్ను కలిశారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో స్థానికేతరులు ఉండకూడదంటూ లోకేష్కు తహసీల్దార్ నోటీసులు ఇచ్చారు. దీంతో లోకేష్ 2 రోజుల పాటు పాదయాత్రకు సెలవు పెట్టి భార్య బ్రాహ్మణితో కలిసి హైదరాబాద్ వెళ్ళిపోయారు. తన స్వస్థలమైన నారావారి పల్లెకి వెళ్ళి ఉంటే బాగుండేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నాన్ లోకలని రెవెన్యూ అధికారి నోటీసులు ఇవ్వగానే తాను హైదరాబాద్కు మాత్రమే లోకలని గుర్తొచ్చి లోకేష్ వెళ్ళిపోయారనే విమర్శ ఉత్పన్నమవుతోంది. ఇదే నారావారి పల్లెకు లోకేష్ వెళ్ళి ఇదే లోకలని చెప్పి ఉంటే రాజకీయంగా ఆయనకు మైలేజ్ వచ్చేది. కానీ తాను చిత్తూరు జిల్లా వాసిననే స్పృహ లోకేష్లో కొరబడింది. అలాంటి లోకేష్ను పట్టుకునే వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి, మన ఇద్దరిది చిత్తూరు జిల్లా అనడంపై సరదా కామెంట్స్ వెల్లువెత్తుతున్నాయి.